నమస్తే, ఆర్కే న్యూస్ కు స్వాగతం. భారతీయ జనతా పార్టీ మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానాన్ని బీసీ సామాజిక వర్గానికి చెందిన బండారి శాంతికుమార్ కు కేటాయించాలని బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షులు సంఘం సూర్యరావు డిమాండ్ చేశారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల్లో బీసీ కులాల పాత్ర అనే పాటలపై నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అగ్రకులాల కోసం కేటాయించడానికి డబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. ప్రధాన రాజకీయ పక్షాలని జనాభా దామాష ప్రకారం ఎన్నికల్లో బీసీలకు గణనీయంగా సీట్లు కేటాయించాలన్నారు. ఈ రోజు ప్రారంభం కాలేదు, ఈ బీసీ ఉద్యమం ఏదో పుట్టట్లేదు. బీసీలు ఉంటే సుమారు 250 సంవత్సరాలు మాత్రం జ్యోతిరావుపూలే నడిచేసే ప్రారంభమైన ఉద్యమాలు అంచలంచలుగా ఎటుగుతూ వదుగుతూ అనేక వడుతుడుకు చూసుకుంటూ ఈ సమాచారం మనం చూస్తూ ఉన్నాం. ఇలా మాతాని సావిత్రిబాయి గారి జయంతి కూడా ఇది మనం తీసుకుంటుంది. అమ్మది వర్ధంతి మిత్రులారా ఒకటే కోరుతూ ఉన్నాం. అనేక సంవత్సరాలు మన వాళ్ళు స్వాగతిస్తూ ఉన్నారు. బీసీలారా మెలకొండ మనం బతుకులు మనం బాగు చేసుకుందామని నిజంగా ఇప్పుడు మా తమ్ముడు ప్రణంచంద్రరావు మాట చెప్పాడు. మనం ఉన్నటువంటి వాటల్లో 60% ఎస్సీ ఎస్సీలు ఇంకా కొంతమంది బీసీలు కలిపి 80% అవుతాం. ఈ 80% ఉన్నటువంటి మనము రాజ్యాధికారులు అసలు ఎందుకు దూరం అవుతాం అన్నాం. ఆనాడు 500-600 సంవత్సరాల నుంచి మన తాతలు ముత్తాతలు యాచకులుగా లేదా చేతుకుతులు చేసుకుని బతికిన వాళ్ళు యాచకులుగా ఉండండి సేవకులుగా మీరు పనిచేయండి అని చెప్పి గీత కార్మికులు కానీ పద్మశాలు కానీ నాయదామును కానీ హోటల్ కానీ సగలు కానీ ముద్రాసు కానీ ఎవరైతే చేతుకుతులుగా పనిచేసుకుంటూ సమాజ సేవలు చేయండి. ఈ కులాలన్నీ కూడా చైతన్యం కాకపోతే ఒక బలమైన సంకల్పాన్ని ఆ రోజు ఉన్నటువంటి మహనీయులు పెద్దలు చాలా మంది తీసుకున్నాం. అగ్రకులాలు మనం ఇలా తింటా ఉన్నాం. అగ్రకులాలు ఏ వేదికల మీద కూడా ఎవరు మనం తింటారు వాళ్ళు మనమేం చేస్తూ ఉన్నాం. ఇలా నోట్లోంచి మనం మాట్లాడుతూ అగ్రకులాలు నశించాలి ఎందుకు నశిస్తాయి? అగ్రకులాలు మన మీద నాట్యం చేస్తున్న నాళ్ళు మనం మన కింద పారిశ్రమం నాళ్ళు వాళ్ళు రాజ్యం వెళ్తూనే ఉంటారు. రాజ్యాధికారం అనుభవిస్తూనే ఉంటారు వాళ్ళు. కాబట్టి రాజ్యాధికారం వాళ్ళపై పోకూడదంటే మనం చేయాల్సిన పనేంటి? మన పిడికిల పక్కన మిగిలి యుద్ధం చేయాలి. ఎందుకు రాజు నాకు అని అడిగిన నాడు నేను ఎందుకు ఉండకూడదు ఎమ్మెల్యేగా, నేను ఎందుకు ఉండకూడదు వార్డు మెంబర్గా, నేను ఎందుకు సర్పంచ్గా మనం అనుకుంటే అప్పుడు నీవు సొంతమైంది రాజ్యాధికారం. ఇలా బీసీ మంత్రులు చాలా మంది మాట్లాడేది ఏంటంటే అగ్రకులాల మాట చెప్తా ఉన్నారు. మిత్రులు మండి కూడా మీకు చెప్తా ఉన్నాను, బీసీలు సైన్యం లేని నాయకులు అంటా ఉన్నారు. నిజంగా 60% మనం చెప్తున్నటువంటి నాయకులు నిజంగా సైన్యం లేని నాయకులవా? మనం సఖ్యత లేని నాయకులం అని చెప్తా ఉన్నాం. ఆలోచనలో మార్పు ఉంది, మనకు ఆవేశం ఉంది, సమాజంలో పనిచేసే సత్తా ఉంది, ఒకరిని ఓడగొట్టే గెలిపించే సత్తా మనకు ఉంది. కానీ మనం ఏం చేస్తా ఉన్నాం? ఎవరికి వంత పాడతాను, ఎవరు కూడి ఏం చేస్తాను, ఎవరు మోసేస్తే నీళ్ళు తాగుతూ ఒకసారి మనం ఆలోచన చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క బాధ్యత మన వ్యక్తిపైన ఉంది. అది మనం మర్చిపోతా ఉన్నాం. ఇలా సంఘాలు కానీ సురవారు గారు ప్రయోగం చేస్తూ ఉన్నారు, చాలా కాలంతో ప్రయోగం ఎందుకు చేస్తూ ఉన్నారు? బీసీలారు ఏకమైన మన హక్కులు సాధించుకున్నామని హక్కులు ఎక్కడ పోతాయనేమో అసలు. ఎవరైతే పెద్ద కూర్చొని రాజ్యాంగం రాసిండో, ఎవరైతే పాలకులతో అమలు చేస్తూ ఉన్నారో, బీసీల వాటా వచ్చారు దాన్ని పూర్తి నిష్పత్తి శాతం 0% చేసి మనం ముందు పెడుతున్నటువంటి వాస్తవాన్ని గమనించాలి. అంతకుముందు మనం తెలంగాణ కోసం పనిచేశాం, ఉద్యమంలో సంబంధ వర్గాలు పాల్గొన్నాయి. నీరు నిధులు నిర్వహణ మన చేతికి వస్తే అనుకున్నాం. తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయి, జీవితాలు వస్తే మన వాళ్ళు చాలా మంది ఎంపీలే అవుతారు. కానీ మళ్ళీ అప్పుడేం జరిగింది? ఏ దొరుకుతుంది అందులో మన శాసించాలి. ఎవరు మన హక్కులు కారణాలు ఒకసారి మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క బీసీ నాయకులపై ఉన్నది. అన్న సూర్యరావు గారి ప్రయోగం మొదలుపెట్టి ఈరోజు ప్రయోగం కాదని చెప్తా ఉన్నాం. అందుకే బీసీల కోసం నిరంతరం కూడా మాతో చేతురాపులు మొదలుకుండి అనేక మంది మానేలు అనేక రంగాలుగా పనిచేసినటువంటి వ్యక్తి కాదు. మనం కూర్చొని మాట్లాడగలుగుతున్నాం. కొంత స్వేచ్ఛ సమాజంలో మనం దొరికిన వాస్తవాన్ని మనం ఒప్పుకోవాలి. కానీ స్వేచ్ఛ నేటువంటి తీసుకెళ్ళాలి. సామాజిక వైపు, ఆర్థిక వైపు, రాజకీయ వైపు. రాజకీయంగా కానీ చేతిలో ఉంటే ఆర్థిక అంశాన్ని సామాజిక అంశాన్ని కులబడి న్యాయం చేస్తారు. ఇక రాజకీయాల్లో మనం వాళ్ళు దూరం ఉంటే ఏ పనులు కూడా మనం ఉంచుకోవాలి. ఇలా వాళ్ళ మెంబర్ మొదలుకుంటే ఎంబెల్ లాగా ఎంపీలాగా కూడా ఏదో రాజకీయ ఏదో పని మనం పోతాం. లబ్ధి కోసం పోస్తాం రాజకీయ నాయకులు. అందుకే చెప్తుంది ఏంటంటే రాజకీయ నాయకులు కానీ ఇప్పటికీ మొన్నటి వరకు మేము ఒకటి అడిగాము, కనీసం ఈ పార్లమెంట్ జిల్లా కన్నా ఉన్నటువంటి పార్లమెంట్ బీసీలకి ఏంటి మనం అడుగుతున్నాం. అయిపోయింది అది. కాంగ్రెస్ వాళ్ళని ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా అగ్ర కులాలకే ఇవ్వడం జరిగింది. బీజేపీ పార్టీ అయినా కనీసం బీసీలకు ఇస్తుందన్న ఆశతో ఈనాడు దాదాపు 45 నుంచి 50 కులాల ప్రతినిధులం అందరం కూడా ఈనాడు సమావేశమై ఇక్కడ బీజేపీ పార్టీ కంపెనీ చేస్తున్నాం. దయచేసి బీజేపీ పార్టీ
బీసీ జనాభా అత్యధిక ఉంది కాబట్టి మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో దాదాపు 65% జనాభా ఉంది కాబట్టి బీజేపీ పార్టీ బీసీ సీఎం నినాదంతో ముందుకు పోయింది కాబట్టి ఉపయోగిస్తారు ఎలక్షన్స్ లో. ఇప్పుడైనా పార్లమెంట్ ఎలక్షన్స్ లో 5 మందిని డిక్లేర్ చేస్తే 5 అవకాశం కల్పించింది కాబట్టి బీజేపీ పార్టీ మీద బీసీ సమాజం ఒక నమ్మకం ఉన్నది కాబట్టి ఇప్పుడు వచ్చే డిక్లరేషన్ లోనైనా కనీసం మహబూబ్నగర్ సీట్ ని అత్యధిక పాపులేషన్ కలిగినటువంటి బీసీల కొరకు ఆ సీట్ ను బీసీలకు ఇస్తుందని బీజేపీ పార్టీ బీసీ సమాజం ఆశిస్తుంది. దాని మీద మేము తీర్మానం చేయడం జరిగింది. బీజేపీ పార్టీ బీసీలను గెలిపిస్తే అత్యంత ప్రయాణంతో గెలిపించి పార్లమెంట్ పంపుతామని కూడా ఈ సందర్భంగా బీజేపీ పార్టీ అప్పుడు చేస్తుంది. మెయిన్ డిమాండ్ లోకసభలో బీపీ మండల్ గారి చేస్తున్నాం. బీసీ సంఘాలను కూడా నిరంతరం సెషన్స్ జరిగినప్పుడల్లా ఎవరన్నా నాయకులను కలిసినప్పుడల్లా కూడా పదే పదే చెప్పడం జరుగుతుంది. మా దగ్గర అవేర్నెస్ కొరకు ముఖ్యంగా మేము పోరాటం చేస్తున్నాం. అవేర్నెస్ వస్తే ఆటోమేటిక్ గా పొలిటికల్ పార్టీ కూడా తలవచ్చే ఇది ఉంటుంది కాబట్టి ఈడబ్ల్యూఎస్ ఎవరు అడగలే వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ కానీ గవర్నమెంట్ పవర్ వాళ్ళ చేతులు ఉంటుంది కాబట్టి ఈడబ్ల్యూఎస్ అనే రిజర్వేషన్స్ ని 5% లేని వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళ వ్యక్తి అని జీవన్ రెడ్డి అని ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి 5% లేని మాకు 10% రిజర్వేషన్ వాళ్ళు లేదు ఎందుకు ఇచ్చారు అది వాళ్ళ చేతులు అధికారంలో ఉన్నారు అధికారం ఉన్నది కాబట్టి వాళ్ళు ఇయ్యగలిగారు. బడుగు బలైన వర్గాలు బీసీలకు అధికారానికి దూరంగా ఉన్నారు కాబట్టి మా ఆలకంతా కూడా మా అంతా కూడా మొరంతా కూడా ఆలకించే నాదుడు లేదు కాబట్టి మేము ఏమంటున్నాం అంటే రాజ్యాధికారం వైపు బీసీ సమాజం ప్రతి కమ్యూనిటీని అక్కడ మొబిలైజ్ చేస్తుంది కాబట్టి రాజ్యాధికారం రాజ్యం వస్తుంది తప్ప. We'll be right back.